Hi friends, welcome to Oral Life and have a nice day. Today topic plankton gurinchi telusukundam. Plankton ante enti, adi ela upayogapadutundi, ela development cheyalo telusukundam. Friends, deeniki mundu video lo pond preparation gurinchi telusukunnam. Oka vela meeru ee video ki direct ga vachinatlayite, aa video ni complete playlist I button lo unstanu, kinda description lo kuda untundi. అలాగే ఈ వీడియో యొక్క ఎండ్ కార్డులో ఉంచుతాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత చూడవచ్చు. ప్లాంక్టన్ అంటే ఏమిటి? ప్లాంక్టన్ చెరువు నీటిలో సూక్ష్మంగా ఉండే వృక్ష జంతు సంబంధ జీవులను ప్లాంక్టన్ అని అంటారు. ఇవి గుంపులు గుంపులో ఎక్కువ సాంద్రతలో పెరిగినప్పుడు బ్లూమ్స్ అంటారు. ఇది రొయ్యలకు కానీ చేపలకు కానీ సహజ ఆహారం వలె ఉపయోగపడుతుంది. వీటిలో పత్రహరితం ఉండి ఆకుపచ్చగా కనిపించే వాటిని ఫైటో ప్లాంక్టన్ అని, మిగిలిన వాటిని జూ ప్లాంక్టన్ అని అంటారు. చెరువు నీటిలో ఫైటో ప్లాంక్టన్ 80%, జూ ప్లాంక్టన్ 20% ఉన్నట్లయితే ఆ నీరు రొయ్య ఎదుగుదలకు చాలా అనుకూలంగా ఉంటుందని అర్థం. మనం సాగు చేసే చెరువులోనికి నీటిని తోడి క్లోరినేషన్ చేసిన తర్వాత ప్లాంక్టన్ ని తప్పనిసరిగా డెవలప్మెంట్ చేసుకోవాలి. అది ఎలా డెవలప్మెంట్ చేయాలో మనం తెలుసుకుందాం. ఒక హెక్టారు పాండ్కి 1 కేజీ ఈస్ట్, 12 కేజీ బెల్లం, 60 కేజీ డిఓబి, 12 కేజీ వేరుశనగ చెక్క, 100 లీటర్ వాటర్లో బాగా కలిపి 48 గంటల పాటు గాలి తగలకుండా నానబెట్టి చెరువులో అప్లై చేయవలెను. ఇలా ఇవ్వడం వలన చెరువులో ప్లాంక్టన్ అభివృద్ధి చెందుతుంది. కొన్ని చెరువుల్లో ఇలా ఇచ్చిన తర్వాత కూడా ప్లాంక్టన్ డెవలప్ కాదు. ముఖ్యంగా ఐసెల్నిటీ మరియు సీవేజ్ చెరువుల్లో అంత తొందరగా అభివృద్ధి కాదు. ఇలాంటి చెరువుల్లో అదే ప్రక్రియను వారానికి 2-3 సార్లు అప్లై చేయవలను. ఇలా చేసినట్లయితే మీ చెరువుల్లో ఖచ్చితంగా ప్లాంక్టన్ డెవలప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈవల్ టాపిక్లో ప్లాంక్టన్ అంటే ఏంటి, అది ఎలా ఉపయోగపడుతుంది, చెరువులో ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేసే ప్రతి టాపిక్ మీద ఈ వీడియో రూపంలో పొందాలనుకుంటే బెల్ సింబల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.